హాయ్ అండి, అందరూ నమస్కారం. నేను మీ మధ్య మరి మునిరత్నం. ఈరోజు మనం ఈ వీడియో నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్కి సంబంధించి మరొక అప్డేట్ అయితే తేవడం జరిగింది. ఓకే, ఈ అప్డేట్ గతంలో అంటే ఎన్నికల ముందు నుంచే వాళ్ళు చెబుతూ ఉన్నారు. ఏ విధంగా అంటే పెన్షన్ ఒక నెల తీసుకోకపోయినా, రెండు నెలలు తీసుకోకపోయినా, మూడు నెలలు మొత్తం కూడా కలిపి తీసుకోవచ్చు అని చెబుతూనే ఉన్నారు. కానీ ఇప్పటికి ప్రభుత్వం ఏర్పడి 4 నెలల తర్వాత కూడా ఇదైతే అమల్లో అయితే లేదు. ఓకే, ఇప్పుడు అమలు చేస్తున్నట్టు దీనికి సంబంధించి ఉత్తర్వులు అయితే రావడం జరిగింది. కాబట్టి సో దీనికి సంబంధించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. దానికి వాళ్ళు ఏ విధంగా గైడ్లైన్స్ ఇచ్చారు అనే విషయాన్ని ఒకసారి చూద్దాం. ఓకేనా, ఈ గైడ్లైన్స్ వచ్చి నవంబర్ 21వ తేదీ వచ్చింది. ఓకే, ఇక్కడ వరుసగా 2 నెలలు తీసుకోకపోయినా 3వ నెల పెన్షన్ మొత్తం కలిపి, అంటే 3 నెలలు కలిపి 3 నెలలు ఇస్తారు. అంటే గతంలో 2 నెలలు తీసుకోలేదు ప్లస్ 3 నెలలు మొత్తం కలిపి 3 నెలల్లో మీకు చేతికి ఇస్తాను అయితే అంటున్నారు. ఓకేనా, ఇది ఎప్పటి నుంచి వర్తిస్తుందంటే, అన్నయ్య మేము గతంలో తీసుకోలేదు అది ఏమైనా ఇప్పుడు ఇస్తారా అంటే, లేదండి, రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది, ఈ 4 నెలల తర్వాత ఇప్పటి నుంచి మాత్రం ఇది అమలవుతుంది, అంటే నవంబర్ 1వ తేదీ నుంచి ఇది అమలవుతుంది అంటున్నారు. 2 నెలలు కాకుండా వరుసగా 3 నెలలు పెన్షన్ తీసుకోలేకపోయినటువంటి ఆ పెన్షన్దారులకు సంబంధించి పెన్షన్ ఏదైతే ఉందో అది ప్రస్తుతానికి టెంపరవరీగా దాన్ని హోల్డ్లో పెట్టేస్తారు, నెక్స్ట్ మంత్ పెన్షన్ రాదని అన్నాం. ఇలాంటి వాళ్ళు మళ్ళీ పెన్షన్ రావాలంటే ఏం చేయాలి అంటే, మీ సచివాలయానికి సంబంధించి వెల్ఫేర్ సెక్రటరీ ఉంటారు, వాళ్ళ ద్వారా ఎంపీడీఓ కానీ కమిషనర్ కానీ, ఓకేనా, వాళ్ళ ద్వారా రోల్ బ్యాక్ ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఓకేనా, రోల్ బ్యాక్ పెన్షన్ అని ఉంటుంది. ఆ ఆప్షన్ వాళ్ళ యొక్క లాగిన్లో పెట్టిన తర్వాత అది కమిషనర్ కానీ ఎంపీడీఓ కానీ పోతుంది. అక్కడ వాళ్ళు అప్రూవ్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి యథాతథంగా మీకు పెన్షన్ అయితే వస్తుంది. ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఎప్పుడు కానీ 1వ తేదీ నుండి 15వ తేదీ లోపల జరిగితేనే నెక్స్ట్ మంత్కి మీ పేరు అనేది వస్తుంది. ఓకే, ఇదండి పెన్షన్కి సంబంధించి మరొక అప్డేటు. నిన్న ఒక వీడియో చేశాను పెన్షన్కి సంబంధించి, అంటే పెన్షన్ ద్వారా ఎవరైతే చనిపోయారో వాళ్ళ భర్తకి ఆటోమేటిక్గా పెన్షన్ నెక్స్ట్ మంత్ వచ్చే విధంగా అయితే కొత్త గైడ్లైన్స్ అంతా రాష్ట్ర ప్రభుత్వం తేవడం జరిగింది. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అది కూడా చూడండి. ఓకేనా, ఆ వీడియో లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా మన ఛానల్ చెక్ చేసుకోండి. కాబట్టి ఇలాంటి అప్డేట్స్ గవర్నమెంట్ నుంచి ఎప్పటికప్పుడు మీరు పొందాలి అనుకుంటే, మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వారు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి, లేదంటే నేను వీడియో చేస్తే మీకు తెలియదు. ఓకేనా, గవర్నమెంట్ అప్డేట్ వచ్చిందంటే నేను వీడియో చేస్తూ ఉంటాను. కాబట్టి మీరు తెలుసుకోవాలి, మీరు లబ్ధి పొందాలి, మీ గ్రామంలో దీన్ని అవలంబించుకోవాలి అనుకుంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకుంటేనే తెలుస్తుంది. లేదంటే మన సొంత వాట్సాప్ గ్రూప్స్ ఉంది, అందులో జాయిన్ అవ్వండి. ఆ వాట్సాప్ గ్రూప్స్ లింక్ కూడా మన వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ మధ్య మధ్య ముందు వెళ్తాను.